1982 మార్చి 29వ తారీఖున స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజుతో 41 వసంత పూర్తి చేసుకొని 42 లో అడుగుతున్న సందర్భంగా ఈనాడు తెలుగుదేశం పార్టీ అనంతపురం అర్బన్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో ఈనాడు ఎన్టీఆర్ ఘనంగా నివాళులు అర్పిస్తూ ఇక్కడ వసంతాలు చేసుకోవడం నిజంగా ఈ దేశంలో ఎన్టీ రామారావు పార్టీ పెట్టకోకుండే పోయింటే బడుగు బలహీన వర్గాలు ఈ రోజు రాజకీయ చైతన్యం కావచ్చు సామాజికంగా ఆర్థికంగా ఎదగడానికి పూర్తి బ్రిటిష్ కాలం మళ్ళా తిరిగి అమలయ్యే ఉండేది మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తలెత్తుకొని ప్రతి ఒక్కరము గర్వంగా ఈ రోజు బజారులో మాట్లాడగలిగి మా హక్కుల సాధన కోసం మేము పోరాడతామంటే నిజంగా మహానుభావుడు ఇచ్చినటువంటి స్ఫూర్తి ఆ యొక్క పార్టీ ఆవిర్భావమే మనకు ఇదిగా ఉంది కాబట్టి ఈ రోజు వరకు 42 సంవత్సరాలు ఎన్నో ఒడిదుడుకులు ఎన్ని విధాలుగా ప్రతిపక్ష పార్టీలు అనేక విధాలుగా హింస పెట్టిన వెరవకోకుండా ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త సైనికుడిగా ఈ రోజు పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి వారందరికీ కూడా ప్రత్యేకంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాన్ని పూర్తి ఎండగట్టి ఏదైనా చిన్న పొరపాటు జరిగితే నాకెందుకు నేను ఎనికి తిరిగేటువంటి వాళ్ళు అది కాకుండా తెలుగు సైన్యం ఈనాటి వరకు వీర సైనికుల మాదిరి పోరాడుతూ తెలుగుదేశం పార్టీని అఖండ విజయంతో సాధించేదానికి రేపు 2024 ఎప్పుడు 2024 రాత్రి చూసే పరిస్థితి వీరులుగా వస్తూ ఉన్నారు ఇప్పటికి కూడా మహానుభావుడు శిరస్మరణీయుడు తెలుగుదేశం పార్టీ అంటే పూర్తి బడుగు బలహీన వర్గాలు అనడానికి నిదర్శనం నిన్న జరిగినటువంటి ఎన్నికలు పంచుపర్తి అనురాధ బీసీ వర్గానికి చెందిన ఆమె అయితే మాకున్నటువంటి సామర్థ్యాన్ని కూడా 19 అయితే విజయం సాధిస్తామని చెప్పిన మా నాయకుడు ధైర్యంగా నిలబడి 23 సీట్లు తెచ్చినాం 151 విరవీగినటువంటి వ్యక్తులు తలవంచుకొని ఈరోజు పూర్తిగా ఏమని చెప్పి ఆత్మరథంలో పడ్డారు ఎందుకంటే మా ఓటే మాకు లేకుండా పోయింటే 23 ఇట్లా వచ్చింది నీకు అదే తెలుగుదేశం పార్టీ ఘనత తెలుగుదేశం ఉన్నటువంటి నాయకత్వం ఉన్నటువంటి అక్కడ క్లారిటీ ఉంది కాబట్టి ప్రజలు కాదు నీకున్నటువంటి నాయకులు కూడా మా వైపే వచ్చి ఓటేసినారంటే నిజాయితీ మా దగ్గర ఉందనడానికి నిదర్శనం ఇది ఈనాడు ప్రపంచ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అంటే చంద్రబాబు నాయుడు అంటే ఎన్టీ రామారావు ఈ విధంగా యావత్ ప్రపంచము చూస్తూ ఉంది ఈ పార్టీ రేపు ఏ పొద్దైనా భవిష్యత్తులో ఈ దేశానికి దిశ నిర్దేశం చేయగలిగిన పార్టీ తెలుగుదేశం అనే సూక్తితో కూడా పనిచేస్తూ ఉన్నారు అందరికి కూడా ఈ పార్టీ కోసం అహర్నిశలు పనిచేసినటువంటి ఉద్యోగులు మేధావులు కార్మికులు కర్షకులు పేదలు బీసీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీ అందరికి కూడా ఈ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సందర్భంగా ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేస్తాడు.